అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయడం ఎందుకు, తను వ్యాపారం చేద్దామని ఒక పదావులు తీసుకొచ్చి ఒక షెడ్ వేసుకొని పెట్టుకున్నా. పెట్టుకుంటే ఏమైంది, వాతావరణం వల్ల గడ్డి ఉంటుంది కదా, గడ్డి పైన ఒక లేయర్ లాక్ వచ్చేస్తుంది దుమ్ము. లేయర్ లాక్ వచ్చేసిన తర్వాత గడ్డికి పోసి ఆవులు తిని ఆ గడ్డితో చనిపోయినాయి. బోర్ వేపించడం ఒకటి, ఆ బోర్ వేపిస్తే ఒక 400 ఫీట్లు వేపిస్తే 300 ఫీట్లు పుడుకుపోయింది మొత్తం. ఇప్పుడు రీసెంట్గా ఒక రైతు మా పొలం పక్కన ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఒక బోర్ వేసుకున్నాడు. బోర్ వేసుకుంటూ లేదు, ఇప్పుడు సగం పుట్టుకుపోయింది అది మొత్తం. ఏం లేదు, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం కట్టేయాలి. ఇది నేను చిన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసిన కంపెనీ, ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఇవి గ్యాంగే కంపెనీ కానీ సిబల్కు ఉన్నాయి. విలేజర్స్ ఎవరన్నా పోతే గేట్ లోపలికి కూడా రానియ్యారు కనీసం. మెయిన్గా నష్టపోతుంది విలేజర్స్. 147 సర్వే నెంబర్ మాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది. 169, 168, 167 అంటే ఈ డంపు ఎక్కడైతే ఉందో దాన్ని కింద నుండి మాదే స్టార్ట్ అవుతుంది. నేను మేజర్ డస్ట్ మొత్తం మా పొలం మీదనే. దీన్ని మా యొక్క అభిప్రాయంగా విన్నవించి ఖచ్చితంగా ఇది తీసుకోవాలి సార్. కనీసం ఒక 200-300 ఎకరాల పొలం ఉంది. రైతులు అయితే చాలా నష్టపోతున్నారు. అమ్మపల్లి విలేజ్ నుండి కనీసం నేను ఒప్పం తప్ప ఎవరు రాలే. 5 మంది కూడా లేరు. ఎన్జిఓ వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, తప్ప విలేజర్స్ ఎక్కడ లేరు. ఇన్ఫర్మేషన్ లేదు విలేజర్స్కి. నాకు కూడా ఇప్పుడు 1 అవర్ బ్యాక్ తెలిసింది. అరే ప్రజాభిప్రాయ సేకరణ అంటే పోదాము, మనం అంతో ఇంతో చదువుకున్నాం ఒకసారి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం వల్ల దాని మనం వల్ల ఏమైనా లాభం వస్తుందేమో అని. రైతులు ఒక 300 ఎకరాలు ఉన్న రైతులు కూడా అందరు కలిపి ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంటుంది. రైతులకు పాపం ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ రాలేదు, కనీసం ఒక పేపర్ కూడా రాలేదు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలో సార్, మరి ఆ బాధ్యత ఎవరిదు, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ అయితే ఫెయిల్గా చెప్తున్నా. ఖచ్చితంగా ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాలనగర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల గౌతమ్పూర్ ఒకటి, అబ్బాజిపల్లి ఒకటి, పాలనగర్, అమ్మపల్లి విలేజర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి విలేజర్స్ అందరు పిలిచి మీటింగ్ పెట్టి మీకు జరిగే నష్టం ఏంది ఈ కంపెనీ వల్ల, మీకు ఫ్యూచర్లో ఏం కావాలి, దీనివల్ల ఎట్లా లాభపడతారు, మీకు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, ఒకసారి గాంగే ఉంది, సిబల్కు ఉంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు పాలనగర్ గ్రామ పంచాయతీ వాళ్ళు. ల్యాండ్ పాలనగర్ గ్రామ పంచాయతీ సంబంధించింది, బట్ దీని ఎఫెక్ట్ అనేది గౌతమ్పూరు, అప్పాజిపల్లి, ఈ పాలనగర్ చుట్టుపక్కల ఉంటుంది. వెనుక చింతగూడము, నేర్ల చెరువు, ఈ చుట్టుపక్కల విలేజర్స్ ఉంటాయి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, దీనివల్ల మొక్కలు లేవు. సార్ ఇది ఒక రోడ్డు, మీరు వచ్చిన ఇందాక అసలు నేను తెలిసి చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు ఇంత మంచిగా ఎప్పుడు చూడలే నేను. కనీసం 3-4 ఫీట్ల గుంతలు, ఎటు చూసినా 3-4 ఫీట్ల గుంతలే. ఈరోజు ఒక్కరోజు మట్టి ఒప్పించి అదొకటి కొంచెం నీట్గా చేసినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఫస్ట్ గేర్లో తప్ప సెకండ్ గేర్లో బండి రాదు, ఆ విధంగా ఉన్న రోడ్డు. అదొకటి లోడ్ తీసుకొస్తారు, ఆ బండి ఎంత హైట్ ఉంటుందో దానికి ఇట్లా మొత్తము ఫోన్ షేప్లో పెంచుకొని వస్తారు. అది ఆ దుమ్ముతోటి మా పొలం దగ్గర 1/2 అవర్ కూర్చోలేకపోతాం మేము. మామూలు తుమ్ము కాదు, సాయంత్రం సార్ ఒకసారి ఆవుల షెడ్ వేసినాము, ఆవులు మొత్తం చనిపోయినాయి. ఈ డస్ట్ వల్ల చనిపోయిన తర్వాత గడ్డి తినలేక వేరే వాళ్ళు ఒక పాల సేకరణ వాళ్ళు వచ్చారు. మీరు కొంచెం రోడ్కే ఉంది కదా, మేము పాల సేకరణ ప్లాంట్ వేసుకుంటామంటే సరే అని చెప్పి లీజు మాట్లాడుకున్నాము. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ హెడ్ వచ్చిండు ఒక ఆయన, హెడ్ వచ్చి ఏమన్నాడు, ఒకరోజు సాయంత్రం చూడడానికి పోతే మొత్తం ఒక లేయర్ షేప్లో ఆకాశం సగం కనిపిస్తుంది, సగం మొత్తం డస్టే. పైన చూస్తే ఆయన నుంచి అన్నాడు, బాబు ఇట్లుంటే నా పాలు మొత్తం ఖరాబ్ అవుతాయి, నాకు వద్దు, మీ అడ్వాన్స్ వద్దు, మీరు వద్దు, వద్దే వద్దు, నేను ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. దానివల్ల మాకు 10,000 ఉపాధి అనేది జరుగుతుండే, ఎందుకంటే ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టాలి చేసుకున్నాము.